सशीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पदिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलम् मङ्गलम्। नमस्ते भगवन्देव दत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छामि। नेटि कालमान विशेषाणि गमनिद्दाम्। स्वस्ति श्री चांद्रमान मन्मथनाम संवत्सरं दक्षिणायणं हेमंत ऋतुवु मार्गशिर मासं शुक्लपक्षं गुरुवारं। सूर्योदय 6:43 सूर्यास्तमय 5:41 तिथि षष्ठि उदय 11:17 वरकू नक्षत्र शतभुषं रात्रि 11:35 वरकू वर्जं उदय 7:26 नुंचि 8:58 वरकू मरल तेल्लवारुजामुन 5:41 प्रारंभं दुर्मुहूर्तं उदय 10:22 नुंचि 11:06 वरकू మరల మధ్యాహ్నం 2:46 నుంచి 3:29 వరకు అమృతకాలం సాయంకాలం 4:40 నుంచి 6:12 వరకు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు అష్టకౌరుకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:15కి। నేటి విశేషం ధనుర్మాస ప్రారంభం సుబ్రహ్మణ్య షష్ఠి। నిన్నటి రోజున ఉపవాసము పూజ అనేటువంటి వాటికి సుబ్రహ్మణ్య షష్ఠిగా ఉపయోగించుకున్నా। ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి వల్లి దేవసేన సమేతుడుగా కళ్యాణం చేయడం ఉత్సవాదులు చేయడం మొదలైనవన్నీ కూడా ఈరోజు ఆచరిస్తారు। అలాగే నిన్న ఉపవాసం కాబట్టి పారణ కూడా ఈరోజు చేస్తారు। అలాగే సంహార షష్ఠి మిత్ర సప్తమి నందా సప్తమి ప్రదోషం మొదలైన విశేషాలు చాలా ఉన్నాయి। ప్రదోషం కాబట్టి శివారాధన అలాగే మిత్ర సప్తమి అంటే సూర్యనారాయణ మూర్తిని ఆరాధించడానికి ఉత్తమమైన దివసం ఇది ఆరోగ్యాన్ని బాగా కలిగిస్తూ ఉంటుంది। సంహార షష్ఠి అంటే శత్రువులపై విజయం కలగడానికి ఈ దేవసేన సహితుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని మనం ఆరాధించడం ద్వారా ఆ విజయం సిద్ధిస్తుందన్నమాట। అదేవిధంగా ఈరోజు ధనుర్మాస ప్రారంభం। ఈ ధనుర్మాసం అంతా కూడా గోదాదేవి విష్ణుమూర్తిని ఆరాధించుకుంది। ఆమె అనుకుంటోంది ఇది మార్గశిర మాసం చాలా పవిత్రమైనది। ఆ విధంగా పున్నమి చంద్రునితో కూడినటువంటి శుక్లపక్షం ఆ తెల్లవారుజామున వెలిగిపోతోంది। సఖులారా బాలికలారా ఈ రేపల్లె చాలా ఐశ్వర్యంతో కూడి ఉంది। అలాంటి ఐశ్వర్యంతో నిండినటువంటి గోకులంలో మన బుజ్జి కృష్ణయ్య ఉన్నాడు। ఆయనకి ఏ ఆపద కలగకుండా నందుడు కాపాడుతూ ఉన్నాడు। ఆ నందగోప మహారాజు ఆయన్ని కాపాడుతుంటే రేపల్లె మార్గశిరంలో శోభాయమానంగా ప్రకాశిస్తోంది। మనమంతా కూడా యాత్రగా వెళ్ళి ఆ కృష్ణుణ్ణి ఆరాధించుకుందాం అని గోపికలు ప్రధానమైన గోపిక అందరినీ లేపుతోంది మిగిలిన వాళ్ళని। ఆ విషయాన్ని గోదాదేవి తన భావనలో పంచుతోంది। నేటి ఆణిముత్యాలు మన ఆనందాన్ని మరొకరికి పంచాలంటే త్యాగం కావాలి। కంటికి కనిపించేవన్నీ గమనించిన మంచి వస్తువే కొన్నట్టు మనసులో వచ్చే ఊహలన్నిటినీ పరిశీలించిన ఆచరణలో మంచి జరిగేలా చూసుకోవాలి। ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ శ్రీమాత్రే నమః। ఈరోజు నుంచే
ధనుర్మాస ప్రారంభం అవుతుంది. గోదాదేవి రచించినటువంటి పాసురాల్ని ప్రతినిత్యం కూడాను పారాయణ చేసే విధి విధానం. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి లేక సుబ్బరాయుడి షష్ఠి అని చెప్పేసి చాలా చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసేటువంటి విధి విధానం కనిపిస్తుంది. విశేషంగా నాగేంద్రుని పూజిస్తూ పుట్టలో పాలు పోసేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. నాగేంద్రునికి బెల్లంతో వరిపిండితో చేసినటువంటి పదార్థాలు చిమ్మిలి మొదలైనటువంటివి నివేదన చేయటం సాంప్రదాయం. దీనివలన సంతాన రక్షణ కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం. సంతానం సుభిక్షంగా ఉండటానికి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్షవీక్షణాలు ఎలవేళలా కూడాను ప్రతి ఒక్క స్త్రీకి కూడాను పురుషునికి కూడాను కలిగి ఉండటానికి వీలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన సర్వే సర్వత్రా శుభదాయకం. కాబట్టి ఈ మార్గశిర మాసంలో షష్ఠీ తిథి నాడు సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క షష్ఠిగా భావన చేసి ఆ స్వామిని గనక నిష్టగా గనక కొలిచి ఉపవాసం ఉండి మరుసటి నాడు స్వామికి చక్కగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఒక బ్రహ్మచారికి కనుక భోజనం కనుక పెట్టినట్లయితే సర్వే సర్వత్రా సుఖ సంపదలు కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రవచనం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈరోజు నుండి విద్వత్ కవులు గురుభక్తి తత్పరులు శ్రీమాన్ తిరుమల పల్లేర్లముడి రామానుజస్వామి వారు రచించిన శ్రీమన్నాథ శతకంలోని కొన్ని శ్లోకాలను గురించి తెలుసుకుందాం. ఈ శ్రీమన్నాథ శతకం విశిష్టాద్వైత మతాన్ని దశ దిశలా వ్యాప్తి చేసిన ఆదిశేషుని అవతారంగా భావించే రామానుజాచార్యుల వారిపైన భక్తి తత్పరతతో ఈ తిరుమల పల్లేర్లముడి రామానుజస్వామి వారు రచించారు. రామానుజస్వామి వారి దేవాలయం విజయనగరం జిల్లాలోని శ్రీరామతీర్థం పుణ్యక్షేత్రానికి దగ్గరలో ఉండే ఎంబేరయ్య గుళ్ళు అనే గ్రామంలో ఉన్నది. ఆ గ్రామంలో ఉన్న ఈ రామానుజస్వామి వారిపైన ఈ శతకాన్ని రచించారు ఈ తిరుమల పల్లేర్లముడి రామానుజస్వామి. వీరు గత శతాబ్దంలో ఉండేవారు. గత శతాబ్దంలో ఉన్న అద్భుతమైన రచనల్లో మన సంస్కృత సాహిత్యంలో ఈ శ్రీమన్నాథ శతకం కూడా ఒకటి. పాపిష్ఠస్య చ పుణ్యకారి మనుజస్యాచారవత్తైవ సన్ముక్తౌ కారణమిత్యుమం సమభణన్నేవం పురామౌనినః తస్మాత్ పాపకృతోపి మే నతు భయం పుణ్యార్జనేనైవ ధీరాచార్యం సముపాశ్రయం యతివరా త్వాం సర్వనిర్వాహకం. ఓ జగద్గురు రామానుజాచార్యస్వామి, పాపిష్టస్య చ పుణ్యకారి మనుజస్యాచారవత్తైవ సన్ముక్తౌ కారణం. పాపిష్టి అయినటువంటి వాడికి, పరమ పుణ్యాత్మునకు, సగటు మనిషికి, సార్వభౌముడికి, వీరందరికీ కూడా ముక్తి ఎలా కలుగుతుంది? ఆ పరమాత్మ దగ్గరకు వీరందరూ ఎలా చేరుకుంటారు? ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వీరికి ఎలా కలుగుతుంది అని పూర్వం మహర్షులైనటువంటి వారు దాని గురించి ఎంతో చర్చించి తపస్సు చేసి తెలుసుకుని వారందరూ కూడా ఒకే ఒక్క విషయాన్ని చెప్పారు ముక్త కంఠంతో. ఏమిటంటే, ఒక సదాచార సంపన్నుడైన సద్గురువుని ఆశ్రయిస్తే మీకు పరమాత్మ యొక్క అనుగ్రహం ఆయన ద్వారా కలుగుతుంది. సగటు మనిషికైనా సరే, సార్వభౌముడికైనా సరే, మహాపాపికైనా సరే, ఆ పాపాలన్నీ తొలగించి వాణ్ణి పుణ్యాత్ముణ్ణి చేసి పరమాత్మ అనుగ్రహం పొందేలా చేసేటువంటి వాడు ఒక సద్గురువు మాత్రమే అని మహర్షులందరూ కూడా తేల్చి చెప్పారు. ఆ తేల్చి చెప్పిన విషయాన్ని బట్టి ఓ సద్గురు, తస్మాత్ పాపకృతోపి మే నతు భయం పుణ్యార్జనేనైవ ధీరాచార్యం సముపాశ్రయం యతివర త్వాం సర్వనిర్వాహకం. అందుచేత ఈ మహర్షులు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక్కటి దృఢంగా అనిపిస్తున్నది ఏమిటంటే, నేను పాపాలు చేశాను,
నేను పాపాత్మునైనప్పటికీ కూడా తస్మాత్ పాపకృతోపి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను పాపాలు చేసినా సరే నేను భయపడలేదయ్యా ఎందుకంటే పుణ్యార్జనేనైవ ధీరాచార్యం సముపాశ్రయం యతివరా నేను ఈ పాపాలన్నిటిని తొలగింప చేసుకుని పుణ్యం సంపాదించుకునేందుకు గాను నేను నిన్ను నేను శరణు వేడుతున్నాను నీ పాదాలను నేను ఆశ్రయిస్తున్నాను ఓ స్వామి కనుక నేను చేసిన పాపాల గురించి నాకు భయం లేదు అవి నన్ను ఏమీ చేయలేవు ఎందుకంటే నేను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను మిమ్మల్ని నమ్ముకుని మీ పాదాలను ఆశ్రయిస్తున్నాను పుణ్యార్జనేనైవ ధీరాచార్యం సముపాశ్రయం యతివర త్వాం సర్వనిర్వాహకం సర్వనిర్వాహకం సమస్త జగత్తు యొక్క దుఃఖాన్ని తెలుసుకుని ఈ మానవులు పడే దుఃఖాలను వాటిని పోగొట్టేందుకు మాత్రమే నిరంతరం కృషి చేసేటువంటి వారు మీ తపస్సు మీ జీవితం అంతా కూడా దీనికోసం వెచ్చించి ఉన్నారు సకల జీవులను ఉద్ధరించటం కోసం కనుక నేను మీ పాదాలను ఆశ్రయించి శరణు వేడుతున్నాను నన్ను మీరు రక్షిస్తారనేటువంటి ఆ విశ్వాసంతో ఇంతకు పూర్వం చేసినటువంటి తప్పుల గురించి నేను చింతించటం లేదు నన్ను అనుగ్రహించండి నన్ను సన్మార్గంలో నడిపించండి మీ శిష్యునిగా స్వీకరించండి అంటూ సర్వ సమర్పణ చేసుకుంటూ భగవద్ రామానుజులకు అద్భుతమైన శ్లోకరచనతో గొప్ప సంస్కృత శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు గురుభక్తి తత్పరులు శ్రీమాన్ తిరుమల పల్లేర్లముడి రామానుజస్వామి వారు రచించిన శ్రీమన్నాథ శతకంలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజని గళితం యాబలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః శ్రీరంగనాథాయ కృష్ణాయ నమో నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీకృష్ణ శరణం మమ. సూర్యభగవానుడు ధనురాశిలో ప్రవేశించినటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో దివ్యమైన వ్రతంగా చెప్పబడుతుంది శ్రీవ్రతం. ఈ శ్రీవ్రతాన్నే ద్రవిడ భాషలో తిరుప్పావై అంటారు. తిరు అంటే శ్రీ, శుభంకరమైనది మంగళకరమైనది అనే భావం దీనికి అర్థం. ఇక పావై అంటే వ్రతము, అందుకు తిరుప్పావై అంటే శుభంకరమైన మంగళప్రదమైనటువంటి వ్రతం. అలాంటి మంగళప్రదమైన వ్రతాన్ని ఆచరించి ఆ వ్రతదీక్షలో భాగంగా రోజుకొక్క పాశురం చొప్పున కీర్తించినటువంటి మహాత్మురాలు సాక్షాత్ భూదేవి యొక్క అవతారమైనటువంటి జగదంబ, విష్ణుభక్తికి సాకార స్వరూపము తల్లి గోదాదేవి ఆండాళ్ళమ్మ, ఆ తల్లి అనుగ్రహించిన పాశురాలు సంప్రదాయ సిద్ధంగా పారాయణ చేయడం ఉన్నది. పైగా ఒక్కొక్క పాశురానికి దివ్యమైన ఫలితములున్నాయి. పైగా దివ్యమూర్తి అయినటువంటి తల్లి కీర్తించినటువంటి ఈ పాశురములలో ప్రతి అక్షరము మంత్రమయం, అవి చెవిలో పడినా పారాయణ చేసినా దివ్య ఫలాలను ప్రసాదిస్తాయి. ఇది వైష్ణవ మత సంప్రదాయ ప్రకారంగా పారాయణ చేయబడుతున్నప్పటికీ ఇది విష్ణుభక్తి కలవారి అందరి సొత్తుగా భావిస్తూ ఆ భక్తి సంప్రదాయాన్ని అనుసరించి ఇందులో ఉన్నటువంటి ఆ విష్ణుభక్తి వైభవాన్ని తెలియజేసుకోవడానికి ఈ నెల రోజులు సన్నద్ధమవుతూ ఉన్నాం. ఆ రంగనాథుని కృపని ఆశిస్తూ మొదటి పాశురం, మార్గళత్తింగల్ మదినిరైంద నన్నాళాల్ నీరాడ పోదువీర్ పోదిమినో నేరిళయీర్ శీర్మలుగుం ఆయిప్పాడి చెల్వ చెరుమీర్కాళ్ కూరువేల్ కొడుంతొళిరన్ నందగోపన్ కుమరన్ ఏరారంద కన్ని యశోదై ఇలం సింగం కార్మేణి చెంగన్ కదిర్ మదియం పోల్ ముగత్తాన్ నారాయణనే నమక్కే పరయిదరువాన్ పారోర్ పుగళపడిందు ఏలోరుం బావై. ప్రతి పాశురానికి చివర ఏలోరుం బావై అనేటువంటి మాట వస్తున్నది. ఎంబావై అంటే వ్రతము అని అర్థం. అందరినీ పిలిచి
మనం ఈ వ్రతాన్ని సార్థకం చేసుకుందాం. ఇది జగతికి మంగళప్రదము అనేటువంటి భావాన్ని చెప్తున్నారు. మార్గశీర్ష మాసం వచ్చినది. అది ఎలా ఉన్నదంటే నిండు చంద్రుడి శోభలతో ఉన్నటువంటి మార్గశీర్ష మాసం. అంటే వీరు ప్రాతకాలంలో స్నానానికి వెళుతూ ఉన్నారు కనుక ఆ సమయంలో ఉన్నటువంటి చంద్రశోభను వర్ణిస్తున్నది. ఇక్కడ ముందు పరమపావనమైన మార్గశీర్ష మాసాన్ని చెప్పడము, అందులో చంద్రశోభను చెప్పడంలో విశేషమైనది. పైగా వీళ్ళు ఉన్న ఊరు విల్లిపుత్తూర్. దీని సంస్కృతంలో ధన్వి నవ్యపురము అని అంటారు. నవ్య అంటే పుత్తు, అంటే కొత్త అనర్థం. ఇక ధన్వి అన్నదానికి విల్లు విల్లి వచ్చింది కనుక ధన్వి నవ్యపురము అంటే విల్లిపుత్తూర్ అయింది. దీని అర్థం ఏంటంటే ధనుస్సు అనేది సాధనకి సంకేతం, ప్రయత్నానికి సంకేతం. అందుకే విల్లిపుత్తూరులో జరుగుతున్నది కథ అంటే ఒక దివ్యమైన సాధన. దేనికి ఆ సాధన? పరమాత్మతో తాదాత్మ్యం కోసం చేస్తున్నటువంటి సాధన. ఆ సాధనకి ఈ మార్గశీర్ష మాసం చాలా అనుకూలమైనది. సంవత్సరం మొత్తానికి మార్గశీర్ష మాసం బ్రాహ్మీ ముహూర్తం వంటిది. సంవత్సరానికే బ్రాహ్మీ ముహూర్తం వంటి ఈ పరమపావనమైన మార్గశీర్ష మాసంలో నీరాడపోదు వీర్, నీరాడడానికి అంటే స్నానం చేయడానికి సిద్ధపడిన వారందరినీ కూడా అమ్మ ఇక్కడ మేల్కొలుపుతూ పోదిమునో వెళదాన్ రండి అని పిలుస్తున్నది. తాటి గోపికల్ని పిలుస్తున్నది. నేరీల ఈర్ అంటే చక్కని అలంకారములు కలిగినటువంటి ఓ గోపికలారా అని అర్థం. అంటే మొత్తం విల్లిపుత్తూరులో తనతో పాటు స్నానానికి వస్తున్న వారిని సాటి గోపికలుగా భావిస్తున్నది తల్లి. పైగా ఎటువంటిదా వ్రేపల్లె అంటే మంచి సంపదలు కలిగినటువంటి వ్రేపల్లె అని భావించారు. అది సంపదలతో ఉన్నదిట. అసలు కృష్ణుడు సంచరించడమే ఒక సంపద, కృష్ణుడితో పాటు తిరగడమే మరొక సంపద, కృష్ణ భావనతో ఉండడం ఇంకొక సంపద. అలాంటి దివ్య భక్తి సంపదతో తేజరిల్లుతున్నటువంటిది. పైగా కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం చేత వ్రేపల్లెలో సంపదలు పెరిగాయని భాగవతం చెప్తున్నటువంటి విషయం. జయతి తేధికం జన్మ నావ్రజ శ్రయత ఇందిరా శశ్వదత్రహి దయిత దృశ్యతాం దిక్షుతావకస్త్వయి ధృతాసవ త్వాం విచిన్వతే అని గోపికా గీతల్లో భాగవతం చెప్తున్నది. నీ జన్మచేత ఈ మొత్తం వ్రేపల్లె అంతా కూడా ఐశ్వర్యవంతమైనది అని. కానీ కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం చేత పరమ సంపదలతో కూడినటువంటి ఆ దివ్యమైన వ్రేపల్లికి చెందినటువంటి ఓ గోపకాంతలారా, మనం ఇప్పుడు స్నానానికి వెళదాం అని చెప్తున్నది. పైగా ఆ కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని తర్వాతి భాగంలో వర్ణిస్తున్నారు. కూరువేల్ కొడున్ తొళిలన్ నందగోపన్ కుమరన్, చేతిలో ఆయుధాన్ని పట్టుకుని రక్షిస్తున్నటువంటి నందగోపుడు యొక్క కుమారుడు అని కృష్ణ పరమాత్మ యొక్క విశేషం. అంటే నందుని యొక్క కొడుకు. ఎటువంటి నందుడు? మొత్తం వ్రేపల్లెలో ఉన్నటువంటి వ్రజవాసులందరికీ అతడు ప్రభు. ఆ ప్రభు అయినప్పుడు చేతిలో ఆ ప్రభుత్వానికి చిన్నమ్మగ ఒక వేలాయుధం పట్టుకున్నట్ట. అలాంటి ఆయుధం పట్టుకున్నటువంటి నందగోపుడి కొడుకు అంటే కృష్ణుడు జగత్తుని రక్షిస్తుంటే ఆ కృష్ణుడికి ఒక తండ్రిగా తన వాత్సల్య రక్షణ ఇస్తున్నటువంటి వాడు నందగోపుడు. ఆ నందుని యొక్క కుమారుడైన కృష్ణ పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తాడు ఈ స్నానం వల్ల అని చెప్తున్నారు. ఈ మిగిలినటువంటి భాగంలో భావాన్ని రేపు తెలుసుకుని మరి ఒక పాశురాన్ని తెలుసుకుందాం. సర్వం శ్రీ రంగనాథ చరణారవిందార్పణమస్తు. హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం, హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం, హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం. దేవా యుద్ధే యాగే విప్రాః స్వీయాం సిద్ధిం హ్వాయం హ్వాయం, యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ, శ్రీ శరవణభవాయ నమః. ఈరోజు పరమ పవిత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి, స్వామికి సంబంధించిన తిథి షష్ఠి, గణపతికి చవితి, సుబ్రహ్మణ్యకి షష్ఠి, ప్రత్యేకమైన తిథులుగా చెప్తూ ఉంటారు. అందున ఈ మార్గశిరశుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుడు ఆవిర్భవించినటువంటి రోజుగా చెప్పబడుతున్నది. ఏ షష్ఠి అయినా కూడా సుబ్రహ్మణ్య ఆరాధనకు ప్రత్యేకమే. విశేషించి ఇది స్వామి యొక్క ఆవిర్భావ దినంగా పురాణములు అభివర్ణిస్తున్నాయి. సుబ్రహ్మణ్యుని యొక్క ఆవిర్భావ గాథ పలు పురాణాల్లో ఉంది. ఇంకా చెప్పాలంటే అన్ని పురాణాల్లో ఉందని కూడా భావించవచ్చు. మహేతిహాసములైనటువంటి రామాయణంలో, భారతంలో కూడా సుబ్రహ్మణ్య చరిత్ర చెప్పారు. సాక్షాత్తు రామచంద్రమూర్తికి విశ్వామిత్రుల వారే సుబ్రహ్మణ్య చరిత్ర చెప్తారు. పైగా ఈ కుమార సంభవ గాథ పుణ్యం ధన్యం అని రెండు విశేషణాలు చెప్పారు. అత్యంత పవిత్రమైనది, విన్నవారిని తరింపజేస్తున్నది. సుబ్రహ్మణ్యుని భక్తులకి ఆపదలనే ఉండవు. వారి ఇహంలో అనేక రకాల సుఖాలు అనుభవించి పరమందు దివ్య సాలోక్య మోక్షాన్ని పొందుతారని విశ్వామిత్రులు చెప్తారు. ఇది గ్రహించే ఒక సుబ్రహ్మణ్యోపాసకుడు అన్నాడు,
కామనీయక వినిర్జితాంగజం రమలక్ష్మణ కరాంబుజార్చితం కోమలాంగమతి సుందరాకృతిం దండపాణి మనిషం విభావయే అని చెప్తూ. అయితే అసురశక్తుల్ని దునుమాడడానికి రామచంద్రమూర్తి ఆవిర్భవించి దివ్యశక్తుల అంశాలతో పుట్టిన వారణవీరులను అందరినీ సమీకరించుకుని రామాయణ కథను నడిపి రాక్షశక్తుల్ని నశింపజేశాడు. అదేవిధంగా కృష్ణ పరమాత్మ దేవతాంశాలతో పుట్టినటువంటి పాండవులు మొదలైన వారందరినీ కూడగట్టుకుని అసురశక్తుల్ని నశింపజేశాడు. సుబ్రహ్మణ్యుడు తారకాసురాది రాక్షసుల బాధలు పోగొట్టడానికై చెల్లా చెదిరూపైన దేవతాశక్తులందరినీ సమీకరించి దేవసేనాని అయి అసురశక్తుల్ని దునుమాడాడు. ఈ మూడు కథల్లోన్న సామ్యస్థితి ఇది. అందుకే కృష్ణకథ అయిన భారతంలోనూ రామకథ అయిన రామాయణంలో కూడా సుబ్రహ్మణ్య తత్వాన్ని చెప్పారు. ఇక్కడ దేవతాభేదములు ఎన్ని కనబడినప్పటికీ తత్వం మాత్రం ఒకటే. అందుకే సుబ్రహ్మణ్య తత్వాన్ని ఆరాధన చేస్తే దివ్యశక్తులకు బలం లభిస్తుంది, దుష్టశక్తులు నశిస్తాయి. దివ్యశక్తులకు బలం లభిస్తే వ్యక్తికి లోకానికి కూడా క్షేమం. అందుకే సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషంగా చెప్పబడుతున్నది. కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని ఉమాశాస్త్రానందించిన మహాత్ములు సుబ్రహ్మణ్య అవతరణ జరగాలేని కొంతకాలం తపస్సు చేశారు. దానివల్ల లోకానికి క్షేమం కలుగుతుందని ఆ సుబ్రహ్మణ్య తత్వం వేదమునందు పురాణములయందు ఉపనిషత్తులయందు కూడా వ్యాపించున్నది. సుబ్రహ్మణ్య ఆరాధన చేసేటప్పుడు తత్వము తెలిసి చేయాలి. శివశక్తుల పుత్రుడిగా చెప్తున్నారు సుబ్రహ్మణ్యుని. సర్వవ్యాపకుడైన పరమాత్మ దేవకీ వసుదేవులనేటువంటి మానవ దంపతులకు పుత్రుడిగా కృష్ణుడిగా పుట్టినంత మాత్రాన అని పూర్ణత్వానికి లోటు లేదు. దశదమహీపతికి కుమారుడిగా పుట్టినటువంటి రామబ్రహ్మమునకు పరబ్రహ్మతత్వానికి లోటు లేదు. అందుకు వాళ్ళు తర్వాత వచ్చినా ముందున్న వాళ్ళే అని తెలుసుకోవాలి. పైగా శివశక్తుల ఏకరూపమే సుబ్రహ్మణ్యుడు. అందుకు వారికి తనయుడు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే వారి ఏకస్వరూపం అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. పైగా శివపార్వతులు మానవ దంపతులు కారు. వాళ్ళు సాక్షాత్ విశ్వానికే మూలమైన పరమేశ్వరుడు, పరమేశ్వర శక్తి. విడివిడిగా భావించబడిన తత్వం ఏకమైతే కుమారస్వరూపం. అందుకే శివుడు పంచముఖుడు, అమ్మవారు ఒక ముఖం, కలిపితే ఆరు ముఖాల సుబ్రహ్మణ్యుడిని వివరించారు. ఇక దీన్ని తత్వదృష్టితో చూసినా విజ్ఞాన దృష్టితో చూసినా అద్భుతమైన మార్మిక అంశాలు కనబడతాయి. సుబ్రహ్మణ్య అవతారగాదే చాలా చిత్రంగా కనబడుతుంది. పరమేశ్వరుడు యొక్క తేజస్సు ముందు భూమి యందు ప్రవేశించి అటు నుంచి అగ్నిలోకి వెళ్ళి, అగ్ని నుంచి జలంలోకి వెళ్ళి, క్రమంగా శరవణము అనే రెల్లుతుప్పులోకి ప్రవేశించి అక్కడ పరిపూర్ణమైన ఆకారాన్ని తీసుకున్నది. రెల్లుతుప్పులోకి ప్రవేశించింది మార్గశిరశుద్ధ పాడ్యమ నాడు. అక్కడ నుంచి ఒక్కొక్క రోజు అభివృద్ధి చెంది మార్గశిరశుద్ధ షష్ఠి కల్లా సంపూర్ణమైన రూపాన్ని ధరించి వచ్చింది అని భారతం వర్ణిస్తుంది. ఇక్కడ చెప్పినటువంటి కథను గ్రహించాలి. ఇది లౌకికమైనటువంటి అంశం కాదు అనేది తెలుస్తున్నది. ఎందుకంటే ఆ చైతన్యం భూమి మీదకి రావడం ఏంటి, అక్కడి నుంచి జలంలోకి వెళ్ళడం ఏంటి, ఇది ఆశ్చర్యకరమైన అంశం. అయితే పరమేశ్వర శక్తి భూమి మీదకి రావాలంటే ఆకాశము ద్వారా లభించింది. అందుకే ముందు ఈశ్వరశక్తి ఆకాశములకు ప్రవేశించి అటు నుంచి క్రమంగా భూతత్వానికి చేరుకుని అటు నుంచి క్రమంగా అగ్ని జలతత్వముల ద్వారా శరవణం అనే చోటుకు చేరింది అన్నారు. యోగశాస్త్రపరంగా చూస్తే ఆకాశతత్వం అనగా శిరస్థానము, భూతత్వం అనగా మూలాధారం. అక్కడి నుంచి బయలుదేరి అగ్ని జలతత్వముల ద్వారా అంటే మిగిలిన చక్రముల ద్వారా క్రమంగా దాటుకు వచ్చి అది ఆజ్ఞాచక్రం దగ్గర చేరి భగవత్ స్వరూపంగా గోచరిస్తుంది అని చెప్పడం. ఎన్ని ప్రయోజనాలు సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల. దుష్టుల్ని దునుమాడేటువంటి ప్రతాపమూర్తి, ప్రకాశమూర్తి, జ్ఞానస్వరూపుడు, యజ్ఞస్వరూపుడు, శివశక్త్యాత్ముకుడైన సుబ్రహ్మణ్యుని శరణు వేడుతూ సర్వం శరవణ భవ చరణారవిందార్పణమస్తు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి, దీనిని పురస్కరించుకుని ఈరోజు తమిళనాడు రాష్ట్రం తిరుచెందూరులో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. తమిళనాడులో ఉన్న ఆరు ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామస్మరణతో మారుమ్రోగే ఈ దివ్యాలయం సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విశిష్టమైనదిగా పేర్గాంచింది. తిరుచెందూరు ఆలయం ప్రతి హైందవ భక్తునిచే పూజింపబడుతోన్న పవిత్ర యాత్రాస్థలం. దేవాలయపు ప్రధాన భాగ మంటపం 124 స్తంభాలు గల విస్తీర్ణ మంటపం. ఈ ప్రాంగణంలో మధ్య భాగంలో ఓ మంటపం దర్శనమిస్తుంది. దీనిని
షణ్ముఖ మంటపమని పిలుస్తారు. ఈ మంటపానికి బయట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూర్తి ఒకటి కానవస్తుంది. ఇంకో పక్క బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూర్తి దృశ్యమానమవుతుంది. షణ్ముఖ విలాస మండపం అనేక రాతి స్తంభాలతో దర్శనమిస్తుంది. ఈ రాతి స్తంభాలపై దుర్గామాత, షణ్ముఖుడు, తదితర దేవతామూర్తులు శిలారూపంలో కనిపిస్తారు. ఆయా శిలామూర్తులను దర్శించుకున్న భక్తులు ఓం షణ్ముఖాయ నమః అంటూ వరుసలో ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయ ప్రధాన మార్గం దక్షిణాభిముఖంగా ఉంది. మొదటి ఆలయ ప్రాకారం నుంచి తెరుచుకొని ఉంటుంది. దీనినే సిపిలి మంటపం అంటారు. మొదటి ప్రాకారపు దక్షిణ తలుపునకు పడమటి భాగంలో దక్షిణామూర్తి కొలువయ్యాడు. రెండవ ప్రాకారంలో భక్తులకు వల్లీ దేవసేన, చండికేశ్వరుడు, నటరాజు, కాలభైరవుడి శిలామూర్తులు దర్శనమిచ్చి భక్తులలో భక్తిభావాన్ని ప్రోది చేస్తాయి. ఆ స్వామిని సేవించిన భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని నమో షణ్ముఖాయ నమో నమః అంటూ భక్తితో కైమోటుపులర్పిస్తారు. ఈ స్వామిని ఇక్కడ బ్రహ్మచారిగా పరిగణిస్తారు. దేవయానితో వివాహం కావడానికి పూర్వమున్న విగ్రహంగా దీనిని చెబుతారు. ఈ ఆలయంలో ఏటా జరిగే స్కంద షష్ఠి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాలు పంచుకుంటారు. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్ర రూపం, నమో మారుతిం రామదూతం నమామి. ఓం నమో హనుమతే నమః. హనుమంతుని గుణాలు అద్భుతమైనవి. ఆయనలో లేని గుణం లేదు, అన్నీ ఉన్నాయి. అసలు గుణమే పరిపూర్ణమైన గుణాలు అక్కడి నుంచి పుట్టాయి. సముద్రంలో రత్నాల్లాగా హనుములో అన్ని సద్గుణాలు ఉన్నాయి. సముద్రంలో ఉండేటువంటి రత్నాలు ఎన్ని లోపల ఉన్నాయని ఎవరు తెలుస్తుంది? ఎన్నెన్నో రత్నాలు, అసలు ఎన్నో లోపల ఎన్నో పర్వతాలు, అసలు ఎన్నో గుహలు, ఎన్నో పెద్ద 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 పర్వతాలు, నదులు అన్నీ ఉన్నాయి లోపల. ఆంజనేయ స్వామి నామాలలో మారుతి అనేది ఒక గొప్ప నామం. మరుద్గణం అండపిండ బ్రహ్మాండాలు నడిపిస్తోంది. మారుతి అనే నామాన్ని స్మరణ చేయటంతో మరుద్గణాన్ని స్మరణ చేసినట్టు అవుతుంది అని చెప్పారు. హనుమంతుడు వరాన్ని ఇచ్చేవాడు. వరమంటే గొప్పది. అన్నిటికన్నా గొప్పది ఏంటి? బ్రహ్మజ్ఞానం. అటువంటి బ్రహ్మజ్ఞానం అంతవరకు మనం వెళ్ళటానికే కష్టమవుతుందేమో. బ్రహ్మ అంటే తెలుసుకోవటం, జ్ఞానం అంటే తెలుసుకోవటం, అది అర్థమైన తర్వాత, కొన్ని సాధనలు తర్వాత అక్కడ ఆ చివరిది అన్నమాట. దాన్ని కూడా హనుమంతుడు అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన వరదుడు, భక్తవత్సలు, భక్త వరదుడు అనేటువంటిది వస్తుంది అక్కడ. బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించేటువంటిదే వరం, అదే నిజమైనటువంటి వరం. మిగతా వరాలన్నీ కూడా చిల్లర చిల్లరగా అక్కడే నశించిపోతాయి. రామధ్యానంలో అగ్రే వాచయతి ప్రభంజన సుతే అనే మాట ఉంది. అంటే సపరివారంగా ఉన్నవాడు, సింహాసనాన్ని అలంకరించి ఉన్నవాడు అయినటువంటి శ్రీరాముడి ముందు భక్తిగా కూర్చొని ఆంజనేయ స్వామి ఉపనిషద్వాక్యాలను, బ్రహ్మసూత్రాలను చదువుతూ ఉంటే రాముడు వాటికి వ్యాఖ్యానం చెబుతున్నాడట అనే విచారం అక్కడ ఉంది అని చెప్పుకొని వచ్చారు. ఏదో దృశ్యం అనుకోకూడదు మనం. ఏదో రాముడిని ఎక్కడ వదిలేసిపోతాడండి అనే కాకుండా ఆ బ్రహ్మ ఉపనిషత్తులకి వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాడు. ఇద్దరు అట్లానే ఉన్నారు.
అటువంటి ఆంజనేయ స్వామి భక్తులకు అన్నీ ఇస్తూ బ్రహ్మ జ్ఞానాన్ని కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇదే హనుమంతుడి యొక్క తత్వము. వానరగీతలో గవాక్షుడు చేసినటువంటి హనుమంతుడి స్తోత్రాన్ని గురించి మనం తెలుసుకుందాం. వాయుపుత్రేణ మహతాయ ద్యుక్తం కరోమి తత్ వాయుపుత్రేణ మహదా యద్యుదుక్తం కరోమి తత్ నా జానామి తతో ధర్మం మద్ధర్మం రక్షమాం సదా నా జానామి తతో ధర్మం మద్ధర్మం రక్షమాం సదా. మహాత్ముడైన వాయుపుత్రుడు ఏది చెప్పాడో నేను అదే చేస్తున్నాను, ఆయన చెప్పిన దానికన్నా వేరే ధర్మం నాకు తెలీదు. ఓ హనుమా, నన్ను నా ధర్మాన్ని రక్షించు అని గవాక్షుడు ప్రార్థించాడు. గవాక్షుడు 60,000 మంది వానర సేనకు అధ్యక్షుడు. సేన బాగా నడవాలంటే సైన్యాధ్యక్షుడితో ధర్మం ఉండాలి. ఆ సైన్యాధ్యక్షుడి అలా అధర్మం ఉంటే సైన్యం బాగా నడుస్తుంది కదా. ఆ ధర్మాన్ని హనుమంతుడు గవాక్షుడికి ఉపదేశించాడు అని చెప్తారు. రాజు ధర్మం ధర్మాన్ని కాపాడటం, అందుకే కదా రాముడిని రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత అని వాల్మీకి మహర్షి కీర్తించాడు. దయతో ధర్మాన్ని కాపాడాలి, ధర్మాన్ని కాపాడుతానని ప్రతి చిన్నదానికి కూడా యుద్ధాలు చేయటం మంచిది కాదు కదా. అన్ని ధర్మం కాపాడాలని అని చెప్పి మాటి మాటికి కోపం చేసుకోవటం కాదు. ఓం నమో హనుమతే నమః.